భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, వైస్ చైర్మన్ కమిషనర్ పివి నరసింహారావు చిత్రపటానికి పూర్మాలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి శతజయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలు దేశం ఎప్పటికీ చరిత్ర మరవనంత సేవ వారి దేశానికి సేవ చేసిండు. వారి సేవలను గుర్తించి కేసీఆర్ గారు ఒక తెలంగాణ బిడ్డ ఇంత గొప్ప సాధారణ వ్యక్తికి ఆదరణ లభించలేదనే కారణంతో ఒక 50 దేశాల్లోకన్నా 56 దేశాల్లో వారి జయంతిని జరుపుకున్నందుకు ముందుగా కేసీఆర్ గారికి పాదాభివందనలు తెలియజేస్తూ వారు పివి నరసింహారావు గారు మొదటి నుంచి పేదల పక్షంగా వ్యవహరించిన వ్యక్తి. వారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసింది వారే. అదేవిధంగా కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నవోదయ పాఠశాలను వారే స్టార్ట్ చేసిండ్రు. వారు ఒక భూస్వామ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా 1000 ఎకరాలను ప్రజలకు దానం చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. నిజంగా వారు చేసిన సేవలు ఇప్పుడు దేశం ఈ స్థితిలో ఉందంటే కారణం వారు తీసుకున్న చొరవే. వారు 91లో ప్రధానిగా అయినప్పుడు దేశం విదేశీ మార్గద్రవ్య నిల్వ లేకుండా పూర్తిగా దివాలా తీసే స్థితిలో ఉన్నప్పుడు వారు దేశ పగ్గాలు చేయబట్టి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చేసి వారు చేసిన కృషి వలనే ఈరోజు దేశం అంతా ఇంత ఆర్థికంగా సుభిక్షంగా ఉన్నామంటే కారణం వారి చొరవే. ఇంత గొప్ప వ్యక్తికి ఆదరణ లభించలేదు. వారి పార్థివ దేహాన్ని కూడా వారు నమ్ముకున్న పార్టీ వారిని ఆఫీసులో కూడా అన్నదించిన పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం నిజంగా వారిని ఎంత శ్లాఘించినా తక్కువే. ఇటువంటి మహనీయుల చరిత్రను ప్రజలు తెలుసుకుంటే, భావి తరాలు తెలుసుకుంటే ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలకు పివి నరసింహారావు చరిత్ర తెలియట్లేదు. ఇటువంటి చరిత్రను ఈ సంవత్సరం అంతా శతజయంతి జరుపుకుంటూ వారి చరిత్రను ప్రజలకు తెలియాలని మరొకసారి కేసీఆర్ గారికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటారు. పురపాలక శాఖ సభ్యులు చేపట్టి మున్సిపల్ సిబ్బంది సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, వివిధ మంత్రిత్వ శాఖలకు అధిపతిగా, అదేవిధంగా భారత ప్రధానిగా ఆయన చేసిన సేవలు భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 16 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి, వివిధ భాషల్లో కూడా కవిత్వాలు రాసిన వ్యక్తి. సో ఇటువంటి మహానుభావుడి యొక్క జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయంగా మారు. మన పరిచయ శ్రీ పివి నరసింహారావు గారు వారి శతజయంతి ఉత్సవాలు ఈరోజు మన మున్సిపల్లో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. చిన్న స్థాయి నుండి మారుమూల గ్రామం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచి 4 మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మరియు 3-4 శాఖల మంత్రిగా తర్వాత మన దేశానికి ప్రధానమంత్రిగా అయినటువంటి మన పివి నరసింహారావు గారికి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కృషిని గుర్తించి వారి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది.